పల్లెలన్నీ సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుందని శాసన సభ్యులు కిరణ్ కుమార్ అన్నారు హెచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు తొలుత రణస్థల మండలంలోని కొండములగాం పంచాయతీలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఆయనతో పాటు ఎంపీడీఓ బొడ్డేపల్లి శైలజ జైఈ కోర్మనాథ్ రణస్థలం మండల వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి టొంపల సీతారాం మండల బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకట్రెడ్డి కొండమూలగాం సర్పంచ్ గొర్లె మంజులదేవి నాయకులు గొర్లే అప్పలనాయుడు మాజీ సర్పంచ్ కలిశెట్టి నాయుడు ఎంపీటీసీ అభ్యర్థి రెడ్డి వాసు ఉన్నారు ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామ సచివాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అనంతరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జరుగుల్ల శంకర్రావు మొదల వలస చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఊరిలో సచివాలయం ఉంటే సంక్షేమ పథకాలు అర్హులకు చేరటం సులభతరం అవుతుందన్నారు గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన మన ఇంటి ముంగిటికే వస్తుందని జగనన్న తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామీణులు హర్షిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజులు వారాలు నెలల తరబడి వివిధ పనుల కోసం ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లోనే పనులు రూపకల్పన చేశారని కొనియాడారు హెచ్చర్ల నియోజకవర్గం పరిధిలోని లావేరు మండలంలోని బుడతవలస గుమ్మడాం కేశవరాయనిపాలెం మురపాక గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణానికి హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవరత్నాలలో భాగంగా పేదవాడి సొంత సొంతింటికల నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి రానున్న మూడేళ్లలో ఇల్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు ఈ కాలనీను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు